गौधर बरवारी सेवन हर्ब्स वेप कुंकुडु उसिरी अलोवेरा निम्म हेन्न ब्रह्मी एडु रकाल औषध मूलिकलतो तयारैन शांपू जुट्टु रालडं अरिकट्टी चुंड्रुनि निवारिंची मी जुट्टुनि आरोग्यवंतंगा आकर्षणीयंगा उंचुतुंदि सोंपैन सिरोजाल कोसं गौधर बरवारी सेवन हर्ब्स शांपू। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि। माय యొక్క గమ్మత్తైనటువంటి చేష్టలు వింత క్రీడలు ఇది నిజంగా చెప్పాలి అంటే ఎలుకకి ప్రాణ సంకటం పిల్లికి చలగాటం అన్నట్టు ఉంటుంది। ఇది మనిషి ఒక తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత అది స్త్రీ అయినా పురుషుడైనా వాడికి ప్రపంచం అంటే తెలియదు। ఆ బిడ్డకి ప్రపంచం తెలియదు। తన ప్రపంచం ఏమిటంటే తన కళ్ళ ముందు ఎవరు కనిపిస్తున్నా అలాగ చూసుకుంటూ ఆగిపోతుంది తప్ప తనకి గ్రహింపు కూడా ఉండదు। పుట్టిన నెలల బిడ్డకి ఇది మా నాన్న లేకపోతే మా అక్క అని తెలియదు। ఒక్క నెల 15 రోజులు 30 రోజులు లేకపోతే 2 నెలల బిడ్డకి తెలియదు అంటే తెలివి లేదనుకుంటామా? ఒకవేళ ఆ బిడ్డకి తెలివి లేదు కాబట్టే దేన్ని గుర్తించట్లేదు అని అంటే బాగా గమనించండి। తెలివి ఉన్న మనం ఇంత తెలివి తేటల్ని పెంచుకున్న మనం ఈ రోజు ఇన్ని తెలివి తేటలతో అన్నిటిని గుర్తించి అన్నిటిని గ్రహించి అన్ని నాకు తెలుసు అనుకునేటువంటి మనం విర్రవీగుతున్నామే। మనము తెలివి తేటలు ఉన్న వాళ్ళమా లేదు అది తెలివి తక్కువదా ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది। మనం అన్నిటిని గుర్తిస్తున్నాం అన్నిటిని గ్రహిస్తున్నాం కానీ దేన్ని మనం ఒక భావుకతతో స్వీకరిస్తున్నాం బాగా గమనించండి। నేను మా నాన్న అని నేను గమనించినప్పుడు గ్రహించినప్పుడు మా నాన్నని మా నాన్నగా కంటే ఇంకా కొన్ని యాటిట్యూడ్స్ తోటి నేను ఆయనని లోపలికి తీసేసుకుంటున్నాను। ఆయనతో నాకున్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఒక కాల పరిధిలో ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళో నేను పుట్టి మా నాన్నతో ప్రయాణం చేసినప్పుడు ఈ 20 ఏళ్ల కాలంలో 30 ఏళ్ల కాలంలో మా నాన్న అనే ఒక ఆలోచనతో పాటు మా నాన్న వెనక ఆయన యొక్క యాటిట్యూడ్స్ ని కూడా నేను ముద్రించుకుంటున్నాను లోపల। ఇప్పుడు మా నాన్న అన్నప్పుడు నాకు ఏం గుర్తుకొస్తుందంటే నేను ఏదన్నా అంటే ఎడ్డం అంటే తెడ్డం అంటాడు, నేను మడ్డ అంటే ఆయన గడ్డ అంటాడు, నేను కుడి అంటే ఆయన ఎడమ అంటాడు। అంటే ఆయన యాటిట్యూడ్ ని నేను నాన్న అనగానే నేను అది గుర్తు తెచ్చేసుకుంటున్నాను అన్న మైండ్ ఫ్రేమ్ అలా సెట్ అయిపోయింది। అంటే నేను నాన్నని గుర్తించట్లేదు, ఇప్పుడు నాన్న యాటిట్యూడ్ తోటే నేను కనెక్ట్ అయ్యాను। అలాగనే అమ్మ అంటే ఏంటి ఆ యాటిట్యూడ్ తో కనెక్ట్ అయ్యాను। అలాగనే ఇంత ఎదిగిన వ్యక్తిగా మనం ఏం చేస్తున్నామంటే మనకు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు లేదా మనం టీవీలో చూసినా లేకపోతే పేపర్లో విన్నా లేకపోతే పేపర్లో చదువుకున్నా ఇంకో దాంట్లో చూసినా వాళ్ళ గురించి కాస్త కూస్త తెలుసున్నా మనం ఆ వ్యక్తి అనే పేరు ఎత్తగానే మన మైండ్ లో ఆ వ్యక్తి కంటే ఆ పేరు కంటే వాళ్ళ యాటిట్యూడ్స్ వాళ్ళ యొక్క క్రియలు విని మనలో ముద్రింపబడ్డటువంటి ఒక్కసారి పైకి లేస్తున్నాయి। అంటే మనం తెలివిగల వాళ్ళం, ఇప్పుడు ఆ వ్యక్తిని ఆ యాటిట్యూడ్ తోటే గుర్తిస్తున్నాం మనం, వాళ్ళ యొక్క చేష్టలతోటి గుర్తిస్తున్నాం, వాళ్ళ భావజాలాలతో గుర్తిస్తున్నాం, వాళ్ళ భావుకతలతో గుర్తిస్తున్నాం, అంతేగాని ఆ వ్యక్తిని వ్యక్తిగా మనం గుర్తించలేకపోతున్నాం। అందుకనే ఆ వ్యక్తి మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడింది అనుకోండి, వీడు మంచివాడు కాదు అనే ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాం అనుకోండి కొన్ని భావజాలాల వల్ల, ఆ వ్యక్తి 10 ఏళ్ల తర్వాత మనతోటి మంచిగా మెలగడానికి వచ్చినా మంచిగా మాట్లాడడానికి వచ్చినా వీడు దుర్మార్గుడు వీడు మంచివాడు కాదనే ఆలోచన ముందుకు వాడికంటే ముందు వాడికి నాకు మధ్యలో ఒక ఆలోచన ఏర్పడిపోతుంది, ఏంటి నా గత స్మృతి వచ్చి వీడు దుర్మార్గుడు అనేటువంటి ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోయి అది బయటకు వచ్చేసి వాడి మీద అదే వేసి చూస్తుంటాం। వాడేదో నిజంగా నాకు హెల్ప్ చేయడానికి వచ్చిండొచ్చు, నాతో ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకొని వచ్చిండొచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు। అంటే ఏం జరుగుతుంది అక్కడ, మన మనస్సు ఏదైతే లోపల ముద్రించుకొని లోపల భద్రంగా అన్నిటినీ పోగు చేసి పెట్టుకుందో దాన్నే మన ప్రపంచంగా మార్చేసి బతికిస్తుంటుంది। అంతేగాని వాస్తవ ప్రపంచము వాస్తవికతలోకి మనం వెళ్ళలేకపోతున్నాము। దానికి కారణం ఏంటంటే మమ మాయా దురత్యయ, అది మనస్సు చేసే గొప్ప మాయ। ఇప్పుడు బాగా గమనించండి, భగవంతుడికి ఒక మాయ అనేది ఒకటి ఉంది అని చెప్పాడు, నా దగ్గర ఒక మాయ ఉందయ్యా అది దైవీశేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని। అంటే
ఆ శ్లోకాన్ని మన మీద కూడా మనం అన్వయం చేసుకుంటే నాకు కూడా దైవీహేష గుణమయి నాకు పుట్టుకతోటే ఒక గుణవంతంగా నాలో ఒక మనస్ అనేటువంటి ఒక మాయని కూడా నేను తయారు చేసుకొని వచ్చాను అసలు నా మనస్ అనేది లేకపోతే ప్రపంచం లేదండి మనసు పడిపోతే ప్రపంచం పడిపోతుంది ఇక నేను ఆ మనసు ప్రపంచము నాది నేననే భావజాలాలన్నీ పడిపోయి నేను నేనుగా మిగిలిపోతాను మనస్ అనేది ఉంటేనే ఈ ప్రపంచం అంతే కాదు వైచిత్ర్య చిత్రీకృతం ప్రపంచం మామూలు ప్రపంచం కాదు ఈ మనస్ ఏంటి ఒక దాన్ని ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగా చూపిస్తుంది మనకు ఒకటే దాన్ని ఎన్ని రకాలుగా చూపించాలో చూపిస్తుంది మీరు ఈ మాయ యొక్క గొప్పతనం చూడండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం సపోజ్ హైదరాబాద్ లో ఉంటారు లేకపోతే కాకినాడ లో ఉంటారు లేదా వైజాగ్ లో ఉంటారు నెల్లూరు లో ఉంటారు లేదా అమెరికాలో ఉంటారు ఎక్కడో ఒక ప్రదేశంలో ఉంటాం కానీ కూర్చున్న చోట నేను కూర్చుండి ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరం వేల మైళ్ళ దూరం సముద్రాలు దాటిపోయి అవతల ఉన్నటువంటి ఒక ప్రాంతము నేను ఒక్కసారి అనుకుంటే ఆస్ట్రేలియా అని అనుకున్నాను అనుకోండి ఇండియాలో కూర్చుని అసలు ఆస్ట్రేలియా ఇండియాకి ఎంత దూరం అండి అసలు మామూలు దూరం కాదు ఓ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాలంటే కనీస పక్షం 15 గంటల నుంచి 20 గంటలు పట్టొచ్చు సుమారుగా అనుకుందాం మరి నేను ఆస్ట్రేలియా అనుకోగానే నాకు ఆ ప్రాంతము వెంటనే నా మనసు లోపల వెంటనే ఆస్ట్రేలియా తయారైపోయింది నాకు అంటే అక్కడ ఆస్ట్రేలియా లేదు కానీ ఆస్ట్రేలియా తయారైంది మరి అదేమిటంటారు అది అదే మాయా యొక్క లక్షణం ఉండదు కానీ దాన్ని తీసుకొచ్చేస్తుంది దాన్ని ఊహించేస్తుంది చూపించేస్తుంది ఉండదు ఇప్పుడు బాగా గమనించండి సినిమా అంటే ఏంటని అంటున్నారు మాయా అది మాయా అంటే ఏంటి ఒక హీరో విలన్ ని పొడి చేసి చంపేస్తాడు అనుకుందాం నిజంగానే అక్కడ తెర మీద విలన్ చచ్చిపోయాడు రక్తం కక్కాడు చచ్చిపోయాడు కానీ వాస్తవంగా చూస్తే చచ్చాడా వీడు పొడవాలేదు వాడు చావాలేదు వాడు పొడిచినట్టు పొడిచాడు వీడు చచ్చినట్టు చచ్చాడు వాస్తవానికి పొడవడం అబద్ధమే చావడము అబద్ధమే మరి అక్కడ కళ్ళకు ఎదురుగుండా పొడవడము కనబడుతుంది చావడము కనబడుతుంది కానీ నేరుగా వాస్తవాలు అక్కడ సీన్ చూస్తే అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళు కెమెరాలో చూస్తే పొడవడము సత్యము కెమెరా బంధించేటువంటిది ఆ పొడుపుని సత్యంగా బంధిస్తుంది వాడు అక్కడ రక్తం కక్కుని పడిపోవడం నిజంగానే ఆ కెమెరా బంధిస్తుంది కానీ కెమెరాకి అది సత్యమే కానీ అక్కడ ఎవరైతే కెమెరా వెనక నిలబడున్నారో కెమెరా ముందు నిలబడి నటిస్తున్నారో వాళ్ళకి అది సత్యం కాదు కెమెరాకి మాత్రం సత్యం అది ఈ ఒక్క ఉపమానాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మాయా అనేది ఏంటో మీకు అర్థమవుతుంది పొడవడం సత్యమా అంటే అది అసత్యమని చెప్పలేం కానీ దాన్ని సత్యమా అంటే సత్యమని కూడా చెప్పలేం ఎందుకని అసత్యమని చెప్పలేం అంటే మరి కెమెరాలో రికార్డ్ అయ్యింది ఎందుకో పొడిచాడు రికార్డ్ అయ్యింది అలాగే వాడు చచ్చిపోయాడు అది కెమెరాలో రికార్డ్ అయ్యింది కానీ నిజంగా చూస్తే వాడు పొడవాలేదు వాడు చావాలేదు మరి ఇది సత్యమా అంటే సత్యమని చెప్పలేము అసత్యమా అంటే అసత్యమని చెప్పలేము అందుకనే మాయా అంటే ఏంటంటే సన్నాప్య సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్య భిన్నాప్యుభయాత్మికానో సాంగాప్య నంగాప్యుభయాత్మికానో మహాద్భుత అనిర్వచనీయ రూప అనిర్వచనీయ మాయా అంటే ఈ మాయా అనేటువంటిది అనిర్వచనీయం అంటే ఇన్ఎక్స్ప్లికబుల్ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇది సత్యమా అంటే సత్యం కాదు అసత్యమా అంటే అసత్యం కాదు అది మధ్యలో పెడుతుంది అది అదే మాయా అనేది మనల్ని మధ్యలో పెడుతుంది అందుకనే ఏమిటోనండి సంసారం నేను సముద్రం మధ్యలోకి వచ్చేసానండి ఇటు వెళ్ళినా అదే దూరం అటు వెళ్ళినా ఇదే దూరం అంటే అన్ని వదిలిపెట్టి పారిపోవాలన్నా అదే దూరం ఈదుకుంటూ అవతలికి వెళ్ళాలన్నా అదే దూరం కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు మధ్యలోకి వచ్చి కూరుకున్నానని అంటారు అన్నమాట అలాగనే ఈ మాయా అనేటువంటిది అంతే అది మధ్యలో పెడుతుంది అది నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా ఏమిటో అర్థం కాదు దట్ ఈస్ కాల్డ్ మాయా ఆ మాయా అనేది భగవంతుడి యొక్క చేతిలో మాయా నా చేతిలో ఉంది మమ మాయా అన్నాడు కదా దైవీహేష గుణమయ్యి అన్నాడు కదా ఇప్పుడు మనం వర్తింపజేసుకుంటే మన దగ్గర కూడా మాయ ఉంది ఏంటి మనస్సు అనేది ఒక మాయా ఇప్పుడు ఒక వ్యక్తిని తిట్టామనుకోండి కోపం వచ్చింది తిట్టామనుకోండి మన మనసు కనిపించింది వీడిని తిట్టి దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు వాడిని దగ్గర చేసుకుంటామని అంటే మళ్ళీ సరేలేరా నేను తిట్టాను నువ్వు తప్పు చేసావు ఇక నుంచి ఎప్పుడు తప్పు చేయనని చెప్పు ఇంకా నాకు నువ్వు తప్పు చేయకూడదు నువ్వు నా వాడివి నువ్వు తప్పు చేయకూడదు నువ్వు తప్పు చేయడం నేను భరించను అని మాట్లాడి వాడిని దగ్గరికి తీసుకుని వాడికి ఒక కప్పు టీ ఇచ్చి లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి వాడి భుజం ఇచ్చి వేసి వాడిని తట్టి మనం పంపామనుకోండి వాడితో మనకు విరోధం అనేది ఉండదు వాడి యొక్క ఉపకారం మనకు ఉంటుంది జుట్టు రాలడం తెల్లబడడం
చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశతైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి బాలనొరుపును అరికట్టి చుండ్రును నివారించి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశతైలం.